మన ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ఉంటూ ఉంటాయి వాటిని క్లీన్ చేసే విధానం అయితే మనకి చాలా మంది ఉండొచ్చు మిషన్స్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటే మనం దానిలో ఒక మోటార్ వస్తుంది మోటర్ అయితే ఆటోమేటిక్ కింద ఉన్న చెత్త మొత్తం అయితే మనం అయితే తీసుకోవచ్చు వాటర్ ట్యాంక్ ని సో అదే విధంగా కాకుండా ఇటువంటి మోటార్ యూజ్ చేయకుండా కూడా మనం ఒక గ్యాడ్జెట్ ని తయారైతే చేయొచ్చు ఇది వ్యాక్యూమ్ మీద పనిచేస్తుంది సో ఆ వ్యాక్యూమ్ ఎలా చేయాలి దీనికి ఏంటంటే రిక్వైర్మెంట్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం సో ఫస్ట్ మీకు ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి సో మీ దగ్గర ఏదైతే పైప్ తీసుకుంటారో అది స్ట్రాంగ్ గా ఉండాలి సో నార్మల్ థిక్నెస్ తక్కువ ఉన్న పైప్స్ సో ఈ ఈ పైప్ మేము వాడాము టూ పైప్స్ వాడు సో ఇక్కడ ఒక పైప్ ఉంది మేము చూడొచ్చు సో ఈ ని వాడాము ఇది కూడా థిక్నెస్ అయితే లేదు సో ఇది కొంచెం ఇది కూడా యావరేజ్ మీడియం అని చెప్పొచ్చు సో ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా కావాలి అంటే మీరు ఇంకా లైఫ్ టైం మీరు వాడుకోవాలి ఇంకా మీ ట్యాంక్ ని మీరు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే కనుక కొంచెం థిక్గా ఉన్న దొరికితే ఇస్తారా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించవచ్చు సో ఈ ఇమేజెస్ లో ఉన్న పైప్స్ తీసుకోండి పైప్స్ తీసుకుని మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి సో అది వ్యాక్యూమ్ మీద పనిచేస్తుంది సో వీడియో ఎండింగ్ వాళ్ళు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వాక్యూమ్ ఎలా పనిచేస్తుందని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో దీనికోసం మీకు ఏం కావాలంటే ఇక్కడ నేను పీవీసీ ట్యూబ్స్ అయితే తీసుకున్నాను సో ఇది మీకు ఏదైతే మీ ట్యాంక్ ఉందో దానికి కరెక్ట్గా దానికంటే పొడుగ్గా ఉండేటట్టు అయితే తీసుకోండి సో నాకు ఇక్కడ థౌజండ్ లీటర్స్ ట్యాంక్ ఉంది సో దానికి తగ్గట్టు హైట్ అయితే నేను పైప్ని అయితే తీసుకున్నాను సో దాంతోపాటు దీనికి ఒక యూ బ్యాండ్ని అంటే ఎల్బ్యాండ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది యూ బ్యాండ్ కాదు ఎల్బ్యాండ్ ఇది సో ఎల్బ్యాండ్ తీసుకున్న తర్వాత ఒక పైపుని తీసుకున్నాను ఇది కొంచెం క్వాలిటీ పైపుని తీసుకొని నేను యావరేజ్ పైపుని తీసుకొని దాని గేట్ వాల్ని అయితే ఫిక్స్ అయితే చేసేసాను సో ఎందుకు నేను గేట్ వాల్ని ఫిక్స్ చేశాను అంటే నాకు లాక్ అండ్ అన్లాక్ ఒక ఆప్షన్ ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయితే చేసేసాను ఏదైతే యూ అంటే ఎల్బ్యాండ్ ఉందో ఎల్బాండ్కి ఈ విధంగా కనెక్ట్ చేసేసి ఇక్కడ వరకు మనం అంతా రెడీ అయితే చేసేసాం సో ఈ ఎండింగ్లో ఒకటైతే మనం చేయాల్సింది ఉంది అదేంటంటే దీనికి ఒక సెట్టింగ్ చేయాలి దానికోసం నేను ఏంటంటే ఒక నార్మల్ బ్రషెస్ ఉంటాయి కదా టాయిలెట్ క్లీనింగ్ బ్రషెస్ సో నేను అదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి దానికి ఈ నోజిల్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్నవన్నీ రిమూవ్ అయితే చేసేయాలి సో నేను ఈ విధంగా కట్ అయితే చేసేసాను చేసేసిన తర్వాత సెంటర్లో ఉండేది ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని అయితే నేను తీసేస్తాను సో ఎడ్జస్ట్లో ఉన్నదాన్ని అలానే ఉంచండి సో ప్రాబ్లం అయితే లేదు సో నేను సెంటర్లో ఉన్నది మొత్తం తీసేస్తాను తీసేసిన తర్వాత ఏదైతే అడ్జస్ట్లో ఉందో దాన్ని ఉంచేసుకుంటాను ఉంచేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు నేను మొత్తం అయితే ఫైనల్గా అయితే తీసేసాను సో తీసేసిన తర్వాత ఏంటంటే దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ క్లియర్గా అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడు నేను ఏదైతే కట్ అయితే చేసి ఏదైతే సెంటర్ హోల్స్ ఉన్నాయో వాటికి ఏంటంటే పర్ఫెక్ట్గా హోల్స్ అయితే పెట్టేస్తాను అంటే నేను ఇక్కడ హోల్స్ నీట్గా చేసేసుకున్నాను గమనించవచ్చు ఎందుకంటే నీట్గా హోల్స్ చేస్తే ఆ హోల్స్ నుంచి వాటర్ అనేది పైకి తీసుకుంటుంది ఆ పైప్ అనేది తీసుకుంటుంది సో నేను దానికి హోల్స్ అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఈ విధంగా నేను ఫిక్స్ అయితే చేస్తాను దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇది ఉందో ఇది ఇలా పెట్టేసి పైన పైప్ పెట్టేసి ఎంసీల్ని అయితే ఫిక్స్ అయితే చేయాలి సో నేను ఇప్పుడు పైప్ తీసుకుని చూపిస్తాను చూడండి సో ఇంకా మీకు కావాలనుకుంటే మీకు శాండ్ పేపర్ కూడా యూజ్ అయితే చేసుకుని రఫర్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం పైప్ని పెట్టేసిన తర్వాత పైప్కి ఏదైతే ఎంసీలు ఉంటుందో దాన్ని వేసేసేయండి సో ఎంసీలు వేసే ముందు ఈ శాండ్ పేపర్తో కొంచెం క్లీన్ అయితే చేసుకోండి రఫ్గా ఉంటే ఎంసీలు అనేది పర్ఫెక్ట్గా పడుతుంది సో నేను ఎంసీలను అయితే వేసేసుకుంటున్నాను సో మీరు వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా గమ్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎంసీలు వేసిన తర్వాత నేను ఒక వన్ డే అయితే రెస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను సో రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే రెడీ అయింది దాన్ని తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత మీ ఇక్కడ గమనించవచ్చు కరెక్ట్గా ఏదైతే మనకు పైపు ఉందో ఆ పైప్ని కరెక్ట్గా మన ట్యాంక్ కంటే హైట్ ఉండేటట్టు అయితే నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఆ ట్యాంక్లో అయితే ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే వాటర్ అయితే ఉంది ఇది థౌసండ్ లీటర్స్ ట్యాంక్ సో నేను అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాటర్ అయితే ఉంది నేను చూసుకోకుండా ఒక అటెంప్ట్ అయితే చేశాను సో ఆ అటెంప్ట్ చేసిన తర్వాత నాకు వాట్ ఈజ్ రియల్ట్ అంటే ఏది వర్క్ అవుతుంది అన్నది ఒక వన్ అవర్ తర్వాత నాకు తలకు తట్టింది సో మొత్తానికి అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి సో ఏదైతే గేట్ వాళ్ళు ఉందో దాన్ని ఓపెన్ చేసుకొని ఒక సైడ్ నుంచి వాటర్ని అయితే ఫిల్ అయితే చేయాలి సో నేను ఇప్పుడు ఏంటంటే వాటర్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాటర్ని అయితే ఫిల్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైతే ఇటు సైడ్ నుంచి వాటర్ ఫిల్ చేస్తున్నామో ఇటు సైడ్ ఏదైతే మనకు ఆ బ్రష్ సైడ్ ఉందో ఆ బ్రష్ సైడ్ కూడా వాటర్ అయితే పొంగుతాయి మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఎప్పుడైతే వాటర్ ఫుల్ అయిపోయిందో మనకు అటు సైడ్ నుంచి కూడా వచ్చేసినప్పుడు మీరు గేట్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ గేట్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కిందికి వదిలేయాలి ఎందుకంటే మళ్ళీ దాన్ని పైకి అయితే పెట్టుకోకూడదు సో కిందికి వదిలేసి ఇప్పుడు నేను ఒక సెట్టింగ్ అయితే చేస్తున్నాను మీరు గమనించండి కరెక్ట్గా నేను దీన్ని కిందికి వదిలేస్తాను వదిలేసిన వెంటనే దీన్ని పెట్టేసేయాలి సో ఇది సెట్టింగ్ అనమాట సో ఇక్కడ నాకు ఏంటంటే మెయిన్ మైనస్ పాయింట్ ఏమొచ్చిందంటే అటెంప్ట్ అయితే ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అంటారా దానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే ఈ పైప్ ఏదైతే నేను తీసుకున్నాను ఎల్లో కలర్ పైప్ తీసుకున్నాను కదా అది మెల్ట్ అయిపోయింది అంటే స్టిక్ అయిపోయింది సో నాకు వేరే ఆప్షన్ లేక నేను ఇక్కడికైతే ఈ ప్రాజెక్ట్ని అయితే వదిలేసాను సో మళ్ళీ నేను ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత అంటే వన్ అవర్ ఆగిన తర్వాత సెకండ్ ఐటమ్ చేశాను పైప్ చేంజ్ చేసి సో దానికంటే కొంచెం థిక్నెస్ కలిగిన అయితే పెట్టేసి దానికి వాటర్నైతే ఈ విధంగా ఫిల్ చేసేసాను చూడండి సో రెండు వైపులు సమానంగా పెట్టుకొని నేను అయితే ఫిల్ చేసి క్లోజ్ అయితే చేస్తున్నాను సో ఎప్పుడైతే నేను దీన్ని క్లోజ్ చేస్తున్నానో ఇప్పుడు ఈ పైపుని కిందికి వదిలేయాలి సో ఏదైతే కిందికి పెట్టేశాను కదా ఇప్పుడు ఈ కిందికి పెట్టిన పైప్ ఏదైతే ఉందో దాన్ని అలానే వదిలేయండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పైపుని తీసుకెళ్ళి డైరెక్ట్ ఒకేసారి వదిలేయాలి అంటే ఆ నాజిల్ని పట్టుకొని ఒకేసారి ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ట్యాంకులో ఎంత చెత్త ఉందో సో ఇప్పుడు నేను చేసేటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వాటర్ అయితే ఉన్నాయి ఇంచుమించు సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయి నేను చేసేటప్పటికి సో అప్పటికి ఈ విధంగా మీకు చూపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే నోజిల్ ఉందంటే ఏదైతే గేట్ వాల్ ఉందో దాన్ని ఓపెన్ చేయాలి ఇలా కింద పెట్టిన తర్వాత సో ఓపెన్ చేస్తే కంటిన్యూస్గా మీకు వాటర్ వస్తూనే ఉంటాయి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది అందుకని చెప్పేసి సో నేనైతే ట్యాంక్ ని ఈ విధంగా అయితే వాటర్ అయితే వస్తుంది చూడు అవుట్పుట్ అయితే సో ఫైనల్ నేను ఏం చేశానంటే ఈ విధంగా మొత్తం వాటర్ ట్యాంక్లో స్లోగా వాటర్ అయితే మూవ్ అవుతుంది సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఇన్సైడ్ ట్యాంక్ని ఒకసారి మీరే చూడండి మీకు తెలుస్తుంది సో ట్యాంక్ లోపలికి అయితే కెమెరాని అయితే తీసుకెళ్తున్నాం ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ డస్ట్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా అంటే మూవ్ స్లోగా మూవ్ చేయాలండి ఫాస్ట్గా ఎలా పడితే అలా మూవ్ చేస్తే అవ్వదు ఇంకా మీకు వాటర్ అంటే ఏదైతే డ్రమ్ ఉందో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో పెట్టుకోండి సో ఫుల్ ఉన్నప్పుడు చేయొద్దు సో కొంచెం తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేయండి అంటే పూర్తి తక్కువ కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు సో ఈ విధంగా చేయండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి సో వాటర్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రయోగాన్ని అయితే చేయొద్దు సో నేను కొంచెం వరకు కంప్లీట్ అయితే చేశాను చూడండి సో డస్ట్ ఉన్న దగ్గర మొత్తం అయితే నేను తీసుకొచ్చేసాను సో ఇక్కడ చాలా వరకు అయితే డస్ట్ వచ్చింది అంటే ఏదైతే చెత్త వచ్చిందో ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు కెమెరాలో కనిపిస్తుంది సో ఇక్కడ క్లియర్గానే ఉందా అంటే నా కొత్త ట్యాంక్ అది అందుకని దానివల్ల ఎక్కువ మీకు రాలేదు సో ఒకవేళ మీరు పాత ట్యాంక్లు అయితే మీకు చాలా అంటే చాలా చెత్త అయితే వస్తుంది సో ట్యాంక్ని అయితే మాక్సిమం క్లీన్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ బ్రష్ యూజ్ చేసాం సో దానివల్ల ఇక్కడ మీకు మగ్గులో పడుతున్నాను సో మగ్గులో పట్టిందాన్ని మీకు చూ పూర్తిగా చూపిస్తాను మగ్గులో ఎంత చెత్త వచ్చిందని చెప్పేసి సో ఇప్పుడు మీరు ఫైనల్గా అంటే నేను మొత్తం క్లీన్ అయితే చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఒక అవుట్పుట్ అయితే వచ్చింది అది మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు సో మా ఫైనల్ ప్రోగ్రామ్ మొత్తం అయితే అయిపోయింది ఇది మొత్తం మట్టి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయవచ్చు సో ఇది మొత్తం మట్టి అండ్ ట్యాంక్ నుంచి వచ్చింది ఇది సో మేము ఎక్కడి నుంచో స్పెసిఫిక్గా అయితే కాదు సో ఇప్పుడు మీకు ఒక మగ్గులో చూపిస్తాను చూడండి దీనిలో కూడా ఉంది మేము ఆల్రెడీ దీన్ని పట్టిందే సో ఇక్కడ గ్లాస్ అయితే తీసుకొచ్చాను నేను మొత్తం ఇచ్చేద్దాం సో ఇది దాని నుంచి వచ్చిందే నేను సపరేట్గా ఏమి తీయలేదు సో ఇది ఇంత బురద అయితే మనకి దాని నుంచి అయితే వచ్చింది ఇంకా చాలానే ఉంది అది ఇంకా కొత్త ట్యాంక్ ఇది పాత ట్యాంక్ అయితే కాదు పెట్టి కూడా వన్ మంత్ కూడా అవ్వలేదు సో అందుకని తక్కువ వచ్చింది ఇంకా పాత ట్యాంక్స్లో అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు అండ్ వీడియోలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ పైపే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ఈ పైప్ కంటే మీరు స్ట్రాంగ్ పైప్ని యూజ్ చేస్తే మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది సో మిగతా అవన్నీ పర్ఫెక్ట్ వర్కింగ్ అండి ఇంకొకటి చెప్పాల్సిన ఏంటంటే ట్యాంక్కి ఇంచుమించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉండాలి అంటే ఈ థౌసండ్ లీటర్స్ కదా సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ వరకు వాటర్ ఉన్నప్పుడు మాత్రమే కింద ఉండే డస్ట్ని అయితే తీయగలుగుతారు ఈ పాయింట్ మీకు ఎవరు చెప్పారో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఈ రేంజ్లో వాటర్ ఉన్నప్పుడు అయితే నేను ట్రై చేశాను వర్క్ అవ్వలేదు ఈ రేంజ్లో వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రై చేస్తే మాకు ఖచ్చితంగా మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది సో ఇంచుమించి వీడియో కోసం రెండు అయితే కష్టపడ్డం సో వీడియో నచ్చిందాక నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి బాయ్